వందనాలు చెల్లిస్తా ఉన్నా. ఇంతవరకు దేవుని కీర్తనలు పాడి దేవుని నామాన్ని మహిమపరిచాం. కొంచెం బాధాకరమైన విషయం ఏంటంటే ఎవరో పాడట్లా మైకులో పాట మాత్రం వినపడుతుంది. అది దేవునికి అంత ఇష్టమైన కార్యం కాదు. ఈ మైకులు నిర్జీవమైనవి కదండి. మనము జీవం గలవారు, మన నోటితో ప్రభువును స్తుతించాలి, ప్రభువును ఆరాధించాలి. అందరూ ఏకస్వరముతో పాడితే అది పరలోకంలో వినపడుతుంది. నాకెందుకులే ఆయన పాడుకుంటాడని నువ్వు మౌనంగా ఉంటే అమ్మా, నీ ద్వారా దేవునికి ఏ ప్రయోజనము లేదు. నీ నోటితో ఆ ప్రియ రక్షకుడైన యేసు ప్రభువును స్తుతిస్తూ ఉంటే పరలోకమందున్న తండ్రి అయిన దేవుడు ఆనందిస్తాడు. ఆయన సంతోషపెట్టే పదార్థం, ఆయన సంతోషపెట్టే వస్తువు ఏదైనా ఉందంటే భూలోకంలో ఏమీ లేదు. ఆయన ఇచ్చిన నోటితో, ఆయన ఇచ్చిన స్వరంతో ఆయన కుమారుడైన యేసు ప్రభువును కీర్తన పాడుతుంటే మా దేవుడు సంతోషిస్తాడు, ఆనందిస్తాడు కదా. అలాగనే అందరూ కలిసి పాడాలి. పెద్ద ఎక్కువ పాటలు కూడా అవసరం లేదు, రెండు మూడు పాటలు చాలు. ఎదుటి వారికి బోధ కలిగేటట్టుగా రెండు పాటలు చాలు. ఏమండి, మన దేవుడు క్రమమైన దేవుడు, క్రమము లేని దేవుడుగా కదండి. క్రమాన్ని ఇష్టపడతాడు ఆయన, క్రమాన్ని ప్రేమించే దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. మంచిది, చిన్న కీర్తన పల్లవి సార్, మీరందరూ కలిసి నాతో పాటు మీకు వచ్చిన పాట అయి ఉండొచ్చు, ఒకవేళ రాకపోతే వినండి, రెండోసారి అయినా కలిసి పాడండి. ఆ మన పాటల పుస్తకంలో 101వ కీర్తన. కల్వరి గిరిపై సిలువ భారం భరించితివా ఓ నా ప్రభువా. కల్వరి అందరం సిలువ భారం భరించితివా, గట్టిగా నా పాపముకై నీరాతమును సిలువపైన అర్పించితివా. నా పాడండి గట్టిగా, నీరాతమును సిలువపైన మరొకసారి కల్వరి గిరిపై భరించితివా ఓ నా ప్రభువా, నా పాపముకై నీ రక్తమును సిలువపైన దుష్టుండొకడు బల్లెంబును గృచెను నీదు ప్రక్కలోనా. దుష్టుం బల్యంబును గృచెను నీదు ప్రక్కలోనా, కేక వేసి నీ ప్రాణమును అర్పించితివా ఓ నా ప్రభువా. కేక నీ ప్రాణమును అర్పించితివా ఓ నా ప్రభువా. కల్వరి అందరం గట్టిగా సిలువ భరించితివా ఓ నా ప్రభువా, నా పాపముకై నీ రక్తమును సిలువపైన అర్పించితివా. చాలు చాలు, అర్థమైందా అర్థం కాలేదా? కల్వరిగిరిపై సిలువ భారం భరించి నా పాపాల కొరకై నువ్వు మరణించావయ్యా, దుష్టుండకుడు బల్యంతో పొడిస్తే కేక వేసి మరణించావా అని మనం ప్రభువును వేడుకుంటున్నాం. అట్లా క్లియర్గా ఉండాలన్నమాట పాట కూడా. వాక్యమే పాటగా పాడుకుంటాం, వాక్యంలో ఉన్న పదాలనే పాటగా కూర్చి రాస్తారు. మంచిది, మనం అమూల్యమైన సమయానికి వచ్చాము. దేవుని వాక్యము చాలా విశేషమైనది అమ్మా, దేవుని మాటలు చాలా విశేషమైనవి. అయితే ఈరోజు కాలాన్ని బట్టి చూస్తే బహు ప్రమాదకరంగా ఉన్నాం మనం. దేవుని సందేశాలు, దేవుని వాక్యాలు ఎన్నో వింటున్నాం కానీ ఒక్కటి గుర్తులేదు అమ్మా. ఈరోజు అన్న సమయాలు అన్న ఈరోజు ఏం చెప్పారు మీకు గుర్తుపెట్టుకున్నారా? ఒక్క మాటైనా గుర్తుపెట్టుకున్నారా?
ఏముందర్ నా కూర్చొని రొట్టె రసం తీసుకొని వచ్చి నమ్మని అంటారు. అట్లయితే ఫలితం లేదు, నువ్వు దీవించబడలేవు, ఆశీర్వాదించబడలేవు. దేవుని మాట నీలో ఉంటే అమ్మా, గేదె గడ్డి తిన్న తర్వాత అది అరిగితే అది ఆ రక్తంలో కలిస్తే గేదె బలంగా ఉంటుంది, అవునా కదా? అన్నం తింటాం, అన్నం అరిగి ఆ అన్న సారం మన రక్తానికి కలిస్తే మనం పుష్టిగా ఉంటాం కదా. తిన్నన్నం తిన్నట్టే పోతే, తిన్న గడ్డి తిన్నట్టే పోతే ఎట్లా ఉంటుందండి? అది వాక్యం కూడా అంతే. దేవుని మాటలు చాలా జాగ్రత్తగా. ఈనాడు అపవాది ఆ గుడ్డితనం కలుగు చేశాడు, చెవులకి గుడ్డితనం కలుగు చేశాడు. దేవుని మాటలు వినకుండా, ఒకవేళ విన్నా వాటిని ఎత్తుకొని పోతున్నాడు, ఒక్క మాట గుర్తుండట్లేదు. ఇంకొక ప్రమాదం ఏంటంటే, ఎంతో కష్టపడి సిద్ధపరుచుకొని వాక్యం చదువుకొని గంటల గంటల ప్రభు సన్నిధిలో కనిపెట్టి పొంది వాక్యాన్ని పొంది అందిస్తే అది నిష్ప్రయోజనమైపోతుంది. ఈనాడు అర్థమవ్వట్లేదు జనాలకి, చాలా ప్రమాదం. ఈరోజు కాలాన్ని బట్టి చూస్తే అమ్మా, ఎక్కడ ఏ సుదూర ప్రాంతాల్లో ఏ కార్యాలు జరిగినా, ఏ ప్రమాదాలు జరిగినా అరచేతిలోకి వస్తున్నాయి కదా. పేపర్లో మనకు ఉదయాన్నే పేపర్ వేయించుకుంటే ఉదయాన్నే వార్తలు వింటున్నాం. వార్తల్లో ఏదైనా మంచి వార్త ఒక్కటి ఉండదు. అన్నీ ఆడ యాక్సిడెంట్ అయి నలుగురు సవాలుగా మారారని, ఆ తర్వాత భయంకరమైన పాపం, అది ఆ భర్త భార్యని చంపింది, భర్త భార్యని చంపాడని, భార్య భర్తను చంపిందని హృదయ వికారమైన వార్తలు మనం ఉదయాన్నే లేచి వింటా ఉన్నాం. దీనికి కారణం ఏంటంటే, మానవుని హృదయము మారిపోయింది, మానవుని హృదయము చెడిపోయింది. ఇది ఇలా ఉంటే లోకాన్ని కాలాన్ని బట్టి చూస్తే భయంకరమైన విపత్తులు. అమ్మా, మొన్నటిదాకా కరోనా, ఇప్పుడు మళ్ళా కొత్త కరోనా వచ్చింది, ఒకటి కొత్త కరోనా వచ్చింది. ఇక ఎట్టుంటే మళ్ళా తుఫాన్లు, తీరా పంట చేతికి వచ్చే సమయంలో వర్షాలు వచ్చి తుఫాన్లు వచ్చి కొట్టుకొని పోతున్నాయి. దీని అంతటిని బట్టి చూస్తే మానవుడికి భూమి మీద నెమ్మది లేదు, సమాధానం అంతకంటే లేదు. యేసుక్రీస్తు ప్రభువారు నా రాకడకు ముందు ఇవన్నీ జరుగుతాయన్నాడు. ఆయన చెప్పినట్టుగానే జరుగుతా ఉన్నాయి, చూస్తా ఉన్నాం. చూసిన మనము కొంచెమైనా దేవునికి భయపడుతున్నామా? దేవుని భయం మనకు ఉందా? ఈరోజు మనము ఆ ప్రశ్న వేసుకోవాలి. సరే, ఈ మాటలన్నీ పక్కన పెడదాం. దేవుని మాటలు వింటారా? దేవుని మాటలు వినాలని ఇవన్నీ చెప్తున్నాను నేను. ఒక మాటైనా పొంది, ఒక మాటైనా హృదయంలో నాటబడి ఈ స్థలం నుంచి నువ్వు బయటకు వెళ్తే తప్పకుండా దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవిస్తాడు. అక్క అర్థమైందా? తప్పకుండా నీ కుటుంబాన్ని దీవిస్తాడు ఆయన. అయితే ఆయన దీవించాలంటే ఆయన మాట వినాలి. ఎట్లా వినాలి? ఒక మాట వాక్యం గురించి చదువుకొని మనం ముందుకు సాగుదాం. నిర్గమాకాండం 23:21 ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి. ఇదేంటండి? ఇది ఆయన సన్నిధి. ఇక్కడ ఎట్టుండాలి? జాగ్రత్తగా ఉండాలి, ముచ్చట్లు చేయకూడదు, ఇంటికాడి విషయాలు జ్ఞాపకం తెచ్చుకోకూడదు, అన్నం మీద మూతేసి వచ్చానా అని నీ మైండ్లోకి రాకూడదు, అమ్మా తలుపేసి వచ్చి తాళమేశానా అని మళ్ళీ నీ ఆలోచన నీకు రాకూడదు. జాగ్రత్తగా ఉండాలి. ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలను. ఎవరి మాట వినాలి? మనుషుల మాట కాదు, దేవుని మాట వినాలి. ఆయన మాట వినవలను, ఆయన కోపము రేపవద్దు, మీ అతిక్రమములు ఆయన పరిహరింపడు, నా నామము ఆయనకున్నది. అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని. ఎట్లయినా ఆయన మాట జాగ్రత్తగా వినాలి, భయంతో వినాలి. జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తూ చేసినడలా. విన్న మాటలు విడిచిపెట్టి కొట్టుకుని పోకుండా దేవుని మాటలు మన హృదయంలో నెరవేర్చినడలా నేను నీ శత్రువులకు శత్రువు అవుతాడు. అమ్మా, నీకెవరైనా శత్రువులు ఉంటే వారికి దేవుడే శత్రువు అవుతాడు. తర్వాత నీ విరోధులకు ఆయన విరోధి అవుతాడు, నీ పక్షాన్ని ఆయన పోరాడతాడు అని చెప్తున్నాడు చెప్పకనే. అర్థమైందా? నువ్వు ముందు నడుస్తుంటే నిన్ను ఏదో ఒక బైక్ వచ్చి తగలాలి, నీ ముందు యేసు ప్రభువే నడిచే ఆ బైక్ను అక్కడ ఆపేస్తాడు. నువ్వు నడు దారి వెంట పోతూ ఉంటే ఏదో చెడు సర్పము శిశుపురుకు వచ్చి నువ్వు కొట్టాలి, కానీ యేసు ప్రభువే దానికి అడ్డుపడతాడు. అది అనమాట ఆ మాట యొక్క అర్థం. ఎప్పుడు ఆయన మాటను జాగ్రత్తగా వింటే ఆయన నీ ముందు నడుస్తాడు. గొర్రెల కాపరి గొర్రెలకు ముందు నడుస్తాడు, నడుస్తాడా? ఒక ఆయన ముందు, ఒక ఆయన అనుకుంటాడు, ఇద్దరుంటే ఒక ఆయన ముందు ఉంటాడు. ముఖ్యంగా ఆ గొర్రెలు ఆయన పాదాలను అనుసరిస్తూ ముందుకు సాగుతాడు. ఇప్పుడు గొర్రెల మీదకి తోడేలు ఏదైనా రావాలంటే ముందు ఎవరిని ఎదుర్కోవాలి?
కాపర్ని ఎదుర్కోవాలి కదండి అలాగే యేసయ్య నీ ముందు నడిస్తే ఇక నీ మీదకి వచ్చే ప్రతి శోధన వ్యాధి రోగము బలహీనత అన్ని కూడా ఎవరు ముందుకు రావాలి యేసు ప్రభు మీదకి కాబట్టి ఆయన మాట మనం జాగృతగా ఉండాలి ఇది మొదటి తలంపు అయితే 19వ అధ్యాయము 4వ 5వ వచనం చదువుతారా నిర్గమకాండం 19 5 కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు ఏంటంటమ్మా స్వకీయ సంపాద్య అంటే ఆయన బిడ్డలం అవుతాం ఎప్పుడు అవుతాం ఆయన బిడ్డలము ఆయన మాట జాగృతగా వింటే జగన్కు కూతురు ఉంది ఇప్పుడు కదండి జగన్ కూతురికి ఏమ తక్కువ ఏం తక్కువ ఏం తక్కువ లేదు ఆమెకు అన్నీ ఉంటాయి కాబట్టి ఆ జగన్ కంటే గొప్పవాడు మన ప్రియ రక్షకుడు మనం ఆయన బిడ్డలం అయితే మనకేమన్నా తక్కువ ఉంటుందా రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అయితే ఆయన మాటను జాగృతగా వింటే ఆయన కుమార్తె అవుతావు ఆయన కుమారుడివి అవుతావు ఇంకా స్వకీయ సంపాద్య మగుదురు సమస్త భూమియు నాదే కదా మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పు మనం పరిశుద్ధమైన జనముగా ఉంటాం ఇవన్నీ మనకి ఎప్పుడు వస్తాయి అంటే ఆయన మాట మనం తేటగా విన్నప్పుడు చాలండి ఈ నూతన సంవత్సరంలో మా మందిరంలో వాగ్దానాలు తీసాము నాకు ఒక వాగ్దానం వచ్చింది మా మందిరానికి ఒక వాగ్దానం వచ్చింది ఆ వాగ్దానం 48వ కీర్తన 14వ వచనం చదివి సహాయం చేయండి 48వ కీర్తన 14వ వచనం కీర్తన గ్రంథం 48వ కీర్తన 14వ వచనం ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు మరణము వరకు ఎప్పటి వరకు నడిపిస్తాడు ఇదే మా చర్చికి వచ్చిన వాగ్దానం చాలా మంది వాగ్దానం తీసుకున్నారు కానీ మందిరంలో మేము మందిరం అంటే సంఘం అంతా కలిసి వాగ్దానం మొట్టమొదటి తీస్తే మాకు ఈ వాగ్దానం వచ్చింది ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు ఆయన మరణం వరకు ఆయన మనలను నడిపిస్తాడు నడక నేర్చుకోవాలి ఈరోజు ఈ నడక గురించి మా మందిరంలో కూడా ఒక సందేశం చెప్పుకుందాం ఈరోజు ఆ మాటలు ఇక్కడ చెప్పాలని నాకు ఎందుకో దేవుడు ప్రేరేపించాడు నడక అనే మాటను మనము జ్ఞాపకం చేసుకోవాలి చిన్న ప్రార్థన చేసుకొని దేవుని మాటలు విందాం ప్రేమగల తండ్రి కనికర సంపన్నుడైన మా ప్రియ ప్రభువా నీ వాక్యము చదువుకొని ఉన్నాం నీ ఆత్మ సహాయం కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి మనల్ని కనికరించండి ప్రభువా నాయన నీ ఆత్మతో నింపి నీ నోటి బోరగా వాడుకొని నీ బిడ్డలకు చేరువచ్చిన వారికి నీ సందేశం అందించమని తండ్రి మట్టి పురుగును మరుగుపరచండి మిక్కిలి బలహీనము తండ్రి దేవా మీరే నీ పనిముట్టుగా చేసి నీ మహిమ కొరకు బలపరచమని చేరువచ్చిన వారు కూడా నీ వాక్యం వినడానికి సహాయం చేయమని యేసు ప్రభు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమేన్ ఆమేన్ అని అందరు అన్నారు అట్లా మౌనంగా ఉండకూడదు అంటే నేను చేసిన ప్రార్థనకు మీరు కూడా ఏకీభవించినట్టు కాబట్టి ఆమేన్ అని సేవకుడు అన్నప్పుడు మీరు కూడా ఏమనాలి గట్టిగానండి అక్క ఆమేన్ అన్నారు మంచి నడక నేర్చుకోవాలి చిన్నపిల్లోడు రోడ్డు మీద నడుస్తూ ఉంటాడు కదా అంటే అప్పుడప్పుడే నడక నేర్చుకొని నడుస్తూ ఉంటాడు ఆ రారంతా ఎదురు రాదు ఇప్పుడు అంటే సిమెంట్ రోడ్లే ఇది వరకు గులక రాళ్ళే కదండి వాడు నడుస్తుంటే యాడో రాయి తగులు తగులు తట్టుకుంటాడు కింద బొక్క బోర్లు పడతాడా లేదా పడతాడు ఈ సందర్భాన్ని చూసిన తండ్రి ఏం చేసిందంటే ఒకరోజు చేయి పట్టుకొని నడిపిస్తూ ఉన్నాడు ఆ రోజు కూడా రాయి తగిలింది కానీ కింద వల్ల కారణం ఏంటి తండ్రి నడిపిస్తూ ఉన్నాడు అలాగే మన ఆత్మీయ జీవితంలో మనము కూడా ప్రభువును నమ్ముకున్నాం ప్రభువు నమ్ముకోవటం ఒక ఎత్తు ఒక భాగం అది పెళ్ళి కుదిరిచేటప్పుడు నిశ్చితార్థం ఒక ఎత్తు కానీ వివాహము జరగాల లేదా అలాగే యేసు ప్రభు నమ్ముకోవటం ఒక ఎత్తు యేసు ప్రభు నమ్ముకోవటం పెద్ద విశేషమేమి కాదు నువ్వు యేసు ప్రభు దేవుని మాటలు వింటే నువ్వెంత ఘోర పాపియో ఆయన ఎంత పరిశుద్ధుడో ఆయన నీ కొరకు ఏం చేశాడో అని నీకు అర్థమైతే ఎవరైనా యేసు ప్రభునందు విశ్వాసం ఉంచుతారు సొంత రక్షకునికి అంగీకరిస్తారు
బాప్తిస్మం పొంది సాక్ష్యం ఇస్తారు, సంఘములో చేర్చబడతారు. ఇదంతా ఒక ఎత్తు, ఇంతవరకు బాగానే ఉంది. కానీ అక్కడ నుంచి మన విశ్వాస ప్రయాణం ముందుకు కొనసాగాలి. దేవుని కొరకు నడవాలి. అది పెద్ద కష్టమే, కష్టతరమే, అది అందరికీ అసాధ్యమే. కానీ దేవునికి సమస్తము సాధ్యం. అయితే మనం నడక గురించి ఈరోజు మన అంశం ఏంటండి? మన అంశం ఏంటి? నడక. దేవుని కొరకు నడవాలి, దేవుని కొరకు నడవాలి. మనిషి నడవాలంటే ఏం చేయాలమ్మా? ఏం చేయాలి? నిలబడాలి. నిలబడాలా లేదా కూర్చొని నడుస్తారా? ఎవరైనా ఎవరు నడవాలి? మనుషులు పడుతూ నడుస్తారా? మనిషి నడవాలంటే ముందు లేచి నిలబడాలి. నిలబడాలి. నిలబడుట అనే మాట మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. నిలబడుట నేర్చుకుంటే నడకాయి నేర్పుతారు. నువ్వు దేవుని కొరకు నిలబడటం నేర్చుకుంటే ఇంకా నడక ఎవరు నేర్పుతారు? ఆయన తండ్రి కుమారుడు చేయబట్టుకున్నట్టు ఆయన చేయబట్టుకొని ఇంక నిన్ను ఆత్మీయ జీవితంలోనికి, ఎదుగుదలలోనికి నడిపిస్తాడు. ఈరోజు వాక్యము మీరందరూ ఎదిగిన వారే, చాలా కాలంగా వింటున్న వారే. అమ్మా, నాకంటే మంచి సందేశాలు చెప్పిన సేవకులు ఉన్నారు ఈ స్థలంలో. మంచి సేవకులు మీకు ఇచ్చారు దేవుడు. సరే, నడక నిలబడుట అనే మాట మనం ధ్యానం చేస్తే ఏజ్కేల్ గ్రంథం 2వ అధ్యాయం మొదటి వచనం చదువుతారా? ఏజ్కేల్కి రాసిన గ్రంథం 2వ అధ్యాయం మొదటి వచనం చదవండి. 2వ అధ్యాయం మొదటి వచనం. నరపుత్రుడా, నువ్వు చక్కగా నిలబడుము. నిలబడుట అనే మాటను మనం ధ్యానం చేస్తున్నాం. నరపుత్రుడా, నువ్వు చక్కగా నిలబడు, నేను నీతో మాట్లాడవలెను. ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి. అమ్మా, నిలబడాలంటే మనలోకి ఏం రావాలి? ఏ ఆత్మ రావాలి? లోకంలో 2 ఆత్మలు ఉన్నాయి. ఒకటి పరిశుద్ధాత్మ. అయ్యా ఇటు వినండి, ఇటు ఆలకించండి. దేవుని లోకంలో 2 ఆత్మలు ఉన్నాయి. ఒకటి ఏ ఆత్మ చెప్పండి అక్క? పరిశుద్ధాత్మ. 2వ ఆత్మ ఏంటి? దురాత్మ. ఈ 2 ఉన్నాయి. ఏదో ఒక ఆత్మ నీలో ఉండాలి. ఏ ఆత్మ అలా లేదంటే కుదరదు. అమ్మా, దేవుడిచ్చిన పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, ఆయన పంపిన ఆదరణకర్త ఉన్నాడు. దురాత్ముడు కూడా ఆత్మరూపిగానే మన మధ్య సంచరిస్తా ఉన్నాడు. ఈయన మార్గం వేరు, వాడి మార్గము వేరు. ఈయన పరిశుద్ధుడు, పరిశుద్ధత ఉన్నకాడ ఆయన ఉంటాడు. ఇటు చీకటి సంబంధి, చీకటి ఉన్నకాడ ఆత్మ ఉంటాడు. ఇప్పుడు మనం నిలబడాలంటే మనకేం కావాలి? పరిశుద్ధాత్మ మనకు కావాలి. అమ్మా, నిలబడాలంటే మనకు పరిశుద్ధాత్మను సహాయము చేయాలి. పరిశుద్ధాత్మను మన అంతరంగంలో కార్యము జరిగించాలి. అప్పుడే మనం దేవుని కొరకు నిలబడతాము. నిలబడాలి, నిలబడాలి. నిలబడే ఆ అంశంలో మనం ఒక మాట నేర్చుకుందాం. లూకాసువార్త 19వ అధ్యాయం. లూకాసువార్త మనం చాలా కాలంగా విన్న మాటలే. 19వ అధ్యాయం నిలబడుట అనే మాట మనం ఈరోజు మనం ధ్యానం చేద్దాం. 5వ వచనం. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూసి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొని అందరూ అది చూసి ఈయన పాపి అయిన మనుషుని యొక్క బస సేవ వెళ్ళదని చాలా సనుగుకొనిది. ఆ జక్కయ్య ఏం చేశాడు? నిలవబడి అక్కడ జక్కయ్య నిలవబడి. ఏ విషయంలో నిలవబడ్డాడు? ఈరోజు ఈ సత్యం నీకు అర్థమైతే నువ్వు ప్రభు కొరకు ఎట్లా నిలబడతావో, ఇంకొక నిలబడున్నావో లేక పడిపోయావో ఎక్కడైనా, ఈరోజు నువ్వు సరి చేసుకోవటానికి పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు. అక్క వింటారా, ఇక్కడ జక్కయ్య ఏం చేశాడు? నిలవబడి అనే మాటను మనము చూస్తున్నాం. జక్కయ్య నిలబడ్డాడు. జక్కయ్య నిలబడాలంటే జక్కయ్యలోకి ఏం రావాలి? పరిశుద్ధాత్ముడు రావాలి. పరిశుద్ధాత్ముడు రావాలి. పరిశుద్ధాత్ముడు ఎప్పుడు వస్తాడు? ఆయన ఏ స్థలంలో ఉంటాడు? పరిశుద్ధత ఉన్న కాడ ఉంటాడు ఆయన. అమ్మా, వెండి బంగారాలు ధన ధాన్యాలు ఉన్న కాడ ఉండడు. ఏ వ్యక్తి అయితే పరిశుద్ధంగా ఉంటాడో, ఏ వ్యక్తి అయితే అంతరంగంలో శుద్ధి చేయబడి పరిశుద్ధాత్మతో నింపబడతాడు,
కాబట్టి జక్కయ్య ఆత్మతో నింపబడ్డాడు నిలబడ్డాడనే మాట చూస్తున్నాం. ఇంతకీ జక్కయ్య గురించి మనం చాలా సార్లు వినుంటాం కదక్క, వినుంటాం. ఈ రోజు కూడా జక్కయ్య జీవిత అనుభవంలో మనం కొన్ని మాటలు నేర్చుకుందాం, కొన్ని తలంపులు నేర్చుకుందాం. ఈ జక్కయ్య అనే పేరు వాళ్ళ అమ్మా నాన్న పెట్టిన పేరు కాదండి. జక్కయ్య అనే పేరుకు పవిత్రుడు అని అర్థం ఉంది. ఏం పేరు చెప్పండి? పవిత్రుడు. వాళ్ళ అమ్మ నాన్న పెట్టిన పేరు పవిత్రుడు. అయితే ఆయన జక్కయ్యగా పిలువబడ్డాడు, జక్కయ్యగా పిలువబడ్డాడు. అబ్రహాం కుమారులు ఎంతమంది? ఇస్సాకు ఒక్కడే లేదు. ఇస్సాకు కుమారులు ఎంతమంది చెప్పండి అక్క? ఇస్సాకు ఎంతమంది కొడుకులు? పేర్లు చెప్పండి. ఒక ఆయన పేరు ఏసావు, ఒక ఆయన పేరు ఇప్పుడు యాకో. ఇస్సాకు ఏం పేరు పెట్టాడు కొడుకులకి? యాకోబు అని పేరు పెట్టాడు. యాకోబు అని ఊరికనే పెట్టాడు ఆ పేరు. యేసు ప్రభువు కూడా ఆయనకు ఒక పేరు పెట్టాడు. ఆ పేరేం పేరు? ఇస్రాయేలు అని పెట్టాడు. యాకోబుకే ఇస్రాయేల్ అని పెట్టాడు. యాకోబు అనగా మోసగాడు అని అర్థం. అర్థమైంది. యాకోబు అనగా ఎవరు? మోసగాడు. అతని యొక్క ప్రవర్తనను బట్టి యాకోబు అని పేరు. ఈ పేరు నీకు తగిందే అన్నాడు. దేవుడు కూడా ప్రత్యక్షమై యాకోబుతో మాట్లాడేటప్పుడు యాకోబా నీ పేరేంటయ్యా అన్నాడు. అంటే నీ జీవితం ఏంటయ్యా అన్నాడు. నిజమేనయ్యా, నేను మోసగాన్నయ్యా అని ఎప్పుడైతే ప్రభు సన్నిధిలో ఒప్పుకున్నాడో ఆ రోజు ఇస్రాయేలుగా పిలవబడ్డాడు. ఈరోజు మన జక్కయ్య పేరులో ఉన్న అర్థం ఏంటంటే జక్కయ్య పవిత్రుడు, కానీ తన జీవితంలో పవిత్రత లేదు. అర్థమైందా? జక్కయ్య పవిత్రుని పేరు పెట్టుకున్న తల్లిదండ్రులు, కానీ దానికి భిన్నంగా ఉంది అతని యొక్క జీవిత ప్రవర్తన. కాగా అతనికి జక్కయ్య అని పిలువబడ్డాడు. చూడండి రెండవ వచనంలో, దాని గుండా పోచుండును, ఇదిగో సుంకపు గుత్తాదారుడును ధనవంతుడైన జక్కయ్య అను పేరు గల ఒక. సుంకాన్ని వసూలు చేసేవాడు ధనవంతుడు, అలాగే పాపి. ఈ మూడు అందులో ఉన్నాయి. ఈ జక్కయ్య అనే మనుషుడు ఉన్నాడు. జక్కయ్య గురించి మనందరికి తెలుసు, తల్లిదండ్రులు పెట్టిన పేరుకు భిన్నంగా బ్రతుకుతున్నాడు. అయితే ఈ జక్కయ్య యేసు ప్రభువుని చూడాలి అనుకున్నాడు. అమ్మ అంతేనా, ఇంకేమన్నా? యేసు ప్రభువుని చూడాలనుకున్నాడు అంతే. ఎందుకు చూడాలనుకున్నాడు? పుట్టివాడైనంత వల్ల కాదు. జక్కయ్యకు విస్తారమైన ధనం ఉంది, మంచి ఆయనకు మంచి మిద్దెలు ఉంటాయి, మేడలు ఉంటాయి, విలాసవంతమైన జీవితం ఉంది, అన్ని సుఖ సౌఖ్యాలు ఉన్నాయి. కానీ ఆయనకు ఒకటే లేదు. ఏం లేదు? నెమ్మది లేదు, సమాధానం లేదు, శాంతి లేదు. ఈరోజు డబ్బు ఉంటే సమాధానం ఉంటుంది అనుకుంటున్నారు. లేదు లేదండి, డబ్బు ద్వారా నువ్వు సమాధానాన్ని కొనలేవు, శాంతిని నువ్వు కొనలేవు. అయితే జక్కయ్యకు అన్నీ ఉన్నాయి, కానీ పడుకుంటే నిద్ర రాదు, బజారుకు పోతే ఎవరు కూడా ఆయన్ని పొగడరు, ముందు డబ్బులు ఇచ్చి వెనక తిట్టుకుంటారు. దుర్మార్గుడికి ఉద్యోగం వచ్చింది, 100 రూపాయలు వసూలు చేయమంటే 400 వసూలు చేస్తున్నది. ఎన్నడు చస్తుండ్రా నేను కూడా తిడతారు, అవునా కాదండి? అది జక్కయ్య జీవితం. అన్నీ ఉన్నా కూడా ఆయనకు హృదయంలో నెమ్మది సమాధానము లేదు. ఈ జక్కయ్య యేసు ప్రభుని చూడాలి అనుకున్నాడు. ఈరోజు మనము కూడా యేసు ప్రభుని చూడాలనుకుంటాం, అవునా కదా? చూడాలనుకుంటాం. మనం ఎట్లా చూస్తున్నాం? మనం బైబుల్ గుండా చూడాలి. బైబుల్లో వాక్యము చెబుతూ ఉండగా, ఆయన గుణ లక్షణాలను వివరిస్తూ ఉండగా, యేసు ప్రభు పరిశుద్ధుడు, పాపము లేనివాడు, నిర్దోషి అని చెప్తూ ఉన్నప్పుడు, ఆయన చనిపోయిన వాళ్ళని లేపాడు, రోగ్రస్తులను బాగు చేశాడని చెప్తున్నప్పుడు, ఆయన మనకు కళ్ళకు కట్టినట్టుగా కనపడతాడు. అర్థమైందా? సినిమా చూసేస్తారు మార్కాపురం పై, ఒకవేళ ఫోన్ వాళ ళ్ళకు ఇక స్టోరీ చెబుతారు, ఆడ పాట వచ్చింది, ఇడ ఫైటింగ్ చేశాడు, ఇడవని చంపాడు, ఆమె వచ్చింది చంపి చెప్పుకుంటారు లేదా? అంటే చూసిన ఫీలింగ్ కలుగుద్ది చూడని వాళ్ళకి. అలాగే యేసు ప్రభు గుణ లక్షణాలు తెలుసుకుంటున్నప్పుడు మనం ఆయన చూసిన ఫీలింగ్ రావాలి. మరి జక్కయ్య కూడా యేసు ప్రభుని చూడాలనుకున్నాడు. మనం బైబుల్లో చూస్తే మనకు 4 సువార్తలు ఉన్నాయి. చెప్పండి, మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త ఉన్నాయా లేదా? 4 సువార్తలు ఉన్నాయి. మత్తయి సువార్తలో యేసు ప్రభు గురించి ఏమని పరిచయం చేశాడు? ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడును అని పరిచయం చేశాడు. మత్తయి ఎలా పరిచయం చేశాడు? రక్షకుడిగా పరిచయం చేశాడు, రక్షకుడిగా చూశాడు మత్తయి. మార్కు సువార్త, మార్కులు ఏం రాశాడు? ఇక్కడ యేసు ప్రభు పుట్టుక లేదు, యేసు ప్రభు యొక్క సేవా జీవితం ఉంది. ఏముంది? పరలోక రాజ్యం సమీపించింది, అందరూ అంతటా మారు మనసు పొందండి. ఇది సేవా జీవితం.
సేవలో కూడా రెండు రకాలు ఒకటి స్వార్థపూరితమైంది రెండు నిస్వార్థమైంది కదండి ఒకవేళ సేవ చేసే సేవకులు కూడా కొన్నిసార్లు పొరపడుతున్నారు మోసపోతున్నారు సేవ నిస్వార్థంగా చేయాలి యేసుక్రీస్తు ప్రభువు నిస్వార్థమైన సేవ చేశాడు సేవకి ఉదాహరణ ఏమండి మనకు బాగా అర్థమవాలంటే యుద్ధం అండి యుద్ధం నిస్వార్థమైన సేవ చేస్తా నిజమాండి చేస్తదా చేయదా ఒకవేళ అరగట్టుకొని పొలములో యజమానుడు అరగ దున్నుతూ ఉంటే యజమానుడు ఎద్దు వచ్చి అడిగింది అయ్యా ఎందుకు నేను ఈ పొలమంతా దున్నాలి ఎందుకు నేను చేయాలి నువ్వు ఒక్కడివే తినవు కదా అందరికి పంచుతావు కదా అంటే రైతు ఏమంటాడు నిజమే నేను అందరికీ పంచుతాను కానీ నువ్వు మాత్రం అరక దున్నాల్సిందే అవునా కదా ఎద్దు నిస్వార్థమైన సేవ ఎద్దు ఏం ఆశించదు బ్రతికినంత కాలము యజమానుడికి రుణపడి అందుకే యెషయా గ్రంథంలో ఎద్దు తన కామాందుని ఎరుగును గాడిదకు తన సొంత దొడ్డి తెలియను అని ఎద్దును ఉపమానంగా పరిశుద్ధాత్ముడు రాయించాడు ఎద్దు చాలా నిస్వార్థమైన జీవి బతికినంత కాలం తన యజమానుడికి సేవ చేస్తుంది గాని యజమానుడి ద్వారా ఏమీ ఆశించదు కదండి వయసు ఉడిగిపోయిన దాకా ఎద్దు సేవ చేస్తానే ఉంటుంది వయసు మళ్ళిన తర్వాత రైతు ఏం చేస్తాడు కసాయుడు కమ్ముకుంటాడు రెండు వేలు వచ్చినా చాలే ముసలదైంది కదా ఇదండి మానవుడి లక్ష్యం కానీ ఎద్దు అట్లా అనుకోదు ఎద్దు నిస్వార్థమైన సేవ అలాగే యేసుక్రీస్తు ప్రభువారు నిస్వార్థంగా భూలోకంలో ఆయన సేవ జరిగించాడు మరి లూకా సువార్తలో యాజకుడిగా పరిచయం చేశాడు లూకా ఎలా పరిచయం చేశాడు యాజకుడిగా పరిచయం చేశాడు యోహాను సువార్తలో దేవుని కుమారుడిగా పరిచయం చేశాడు కదండి ఆది యందు వాక్యం ఉండెను వాక్యం దేవుని యొద్ద ఉండెను ఆ వాక్యమే దేవుడై ఉండెను అని యోహాను గారు మనకు యేసు ప్రభువుని పరిచయం చేశారు ఈ నాలుగు విషయాలు ఆనాడు జక్కయ్య విన్నాడు ఆ నాలుగు కోణాల్లో నుండి యేసు ప్రభువును తిలకించాడు చూశాడు ఆయన ఉన్న స్థలానికి వెళ్ళాడు ఈరోజు నువ్వు కూడా యేసు ప్రభుని రక్షకుడిగా సేవకుడిగా యాజకుడిగా దేవుని కుమారుడిగా నీకు అర్థమైతే నువ్వేం చేస్తావు దేవుని వైపుకు మళ్ళుతావు దేవుని చూడాలనే ఆశ నీలో తీవ్రమవుతుంది అలాగే జక్కయ్య యేసు ప్రభువును చూడాలనుకుని వెళ్ళాడు అయితే చూడలేకపోయాడు ఏం చేశాడు ఎందుకు చూడలేకపోయాడు చెప్పండి పొట్టివాడు పొట్టితనం ఈరోజు నువ్వు కూడా యేసు ప్రభు దగ్గరికి వెళ్తున్నావు నువ్వు కూడా మందిరానికి వెళ్తున్నావు కానీ యేసు ప్రభును సరిగా చూడలేకపోతున్నావు నువ్వు కూడా పొట్టితనం అన్న నేను ఎత్తుగా ఉన్నాను అన్న పొట్టుకలేనంటావా శరీరమైన పొట్టి కాదు ఆత్మీయమైన పొట్టి దేవుని కొరకు త్యాగం లేదు దేవుని కొరకు నిలబడే ఆ తెగింపు లేదు నడిగడ్డలో అందరూ యాదవులు ఒకసారి 30 మంది వచ్చారు ఆటో పట్టుకుని వచ్చారు దేవుని మాటలు దేవుని సేవకులు చాలా అక్కడ విన్నారు అమ్మ ఏం చేశారు విన్నారు విన్నారు యేసు ప్రభును దేవుడికి అంగీకరించారు కానీ ఏదైనా చిన్న భయం ఏదైనా చిన్న విపత్తు జరిగితే అమ్మో నువ్వు బుక్ తీసుకుంటే బైబిల్ అని బైబిల్ కూడా కొన్నారు నువ్వు బైబిల్ తీసుకున్నావు కాబట్టి నీకు జ్వరం వచ్చిందిలే ఇంకా బైబిల్ వద్దులు ఇచ్చేయాలి కాదు ఈ చిన్న జబ్బు వచ్చినా కూడా ఇంకేం చేస్తున్నావు నువ్వు ఎన్ని తిరిగి అలాగే అదే పొట్టితనం జక్కయ్య కూడా పొట్టివాడే గాని కానీ యేసు ప్రభువు చూడాలన్న ఆశ తనలో ఎక్కువగా ఉంది ఎక్కువ ఉండి ఏం చేశాడు ఎన్ని తిరిగి నిరుత్సాహపడి వెళ్ళలేదు ఇంటికి ఆ త్రోవను ఆయన వస్తాడని తెలుసుకొని ఎక్కడెక్కాడు మేడి చెట్టు ఎక్కి కూర్చున్నాడు మేడి చెట్టు మీద కూర్చున్నాడు మేడి చెట్టు మీద కూర్చున్నాడు సమయం రానేంది ఆ చెట్టు దగ్గరికి ఎవరు వచ్చారు సర్వోన్నతుడైన దేవుడు లోక రక్షకుడు లోక పాపముని మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా పిలువబడ్డ ఆ మనిషి కుమారుడైన దేవుని కుమారుడైన యేసుప్రభు వారు ఆ చెట్టు కిందకి రానే వచ్చి పైకి చూడాల యేసుప్రభు వారు ఇక ఆ జనంలోనే అక్కడ చెట్టు కింద నిలబడ్డాడు ఏమన్నాడు మెల్లని స్వరంతో చక్కయ్యా త్వరగా దిగయ్యా నేడు నీ ఇంట నేను ఉండవలసిందే మా జక్కయ్య చూడాలనుకున్నాడు కానీ జక్కయ్య ఫీలింగ్ నేను తెలియదు కదా ఆయనకు నా పేరు ఎట్ట తెలుసు ఆయనకు నన్ను పేరు పెట్టి పిలుస్తున్నాడు ఏంటబ్బా అని ఆశ్చర్యం అయిపోయింది ఆయన అర్థమైందా యేసు ప్రభుకు జక్కయ్య పేరు తెలుసు నీ పేరు కూడా తెలుసు నా పేరు ఎప్పుడు తెలుసు నమ్ముకున్నప్పుడే కాదు నమ్మకం ఉందే తల్లి గర్భంలో పిండముగా రూపించబడక పూర్వమే ఆయన నిన్ను నన్ను ఎరిగినవాడు నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకున్నవాడు మనం పుట్టక ముందే మన కొరకు రక్షణ కార్యాన్ని చేసినవాడు
నీ పేరు నా పేరు తెలిసినవాడు, నిన్ను నన్ను చూస్తున్నవాడు, కంటిని నిర్మించిన వాడు కానుకుండా, చెవిని నిర్మించిన వాడు వినకుండా, అక్క ఇందులో మనకు ఒక పాఠం అన్నమాట. దేవుడు నిన్ను చూస్తున్నాడన్న భయం నీకుందా? ఆదివారం చేసేది ఆరాధన కాదు, ఆదివారం వచ్చి పాటలు పాడి బల్ల తీసుకునేది ఆరాధన కాదు, వారమంతా బ్రతుకుతావే అది నిజమైన ఆరాధన. వారమంతను మందిరంలో ఉన్నట్టుగానే ఉండాలి. మందిరంలోకి వచ్చేసరికి మందిరపు వాతావరణం ఉంటుంది కదండి, అక్కడ సేవకులు పెద్దలు పాటలు పాడతారు అన్ని అంతే కదా, మన మైండ్ అంతా అక్కడ అక్కడ అట్లా సెట్ అయిపోతుంది. కానీ అక్కడ మందిరం దాటి బయటకు రాగానే రేపు యాడ మిరగాలు కొని పోవాలా, ఎవరికి నేను చెప్పిందా, యాడ కూలి ఎక్కువ వస్తుందా, ఏమైంది మన మైండ్ అంతా లోక సంబంధంగా వెళ్ళిపోద్ది వెళ్ళిపోద్దలేదా? దేవుని బిడ్డలమైన మనము మందిరములో ఉన్నట్టు కానీ మందిరములు అబద్ధం ఆడతామా, మందిరములో ఏదైనా చేయకూడదు చేస్తామా, చేస్తామక్క చేయము. కానీ బయట కూడా మనము సంఘములో సమాజంలో కూడా మందిరములో ఉన్నట్టుగానే ఉండాలి. ఎందుకు ఉండాలి? దేవుడు నిన్ను చూస్తున్నాడు, దేవుడు నిన్ను చూస్తున్నాడు అనే కనుదృష్టి ఎదుట నువ్వు దాగలేవు, దాగి ఉండలేవు. ఈ మాట జక్కయ్య జీవితంలో మనం నేర్చుకుందాం. మొదటి పాఠం ఏంటంటే దేవుడు నన్ను చూస్తున్నాడు. రెండవ మాట ఏంటంటే దేవుడికి నా పేరు తెలుసు, జక్కయ్య పేరు దేవుడికి తెలుసు, అలాగే నీ పేరు కూడా దేవుడికి తెలుసు. ఎందుకంటే ఆయన భూత భవిష్యత్ వర్తమాన కాలాలను ఎరిగినవాడు. భూత భవిష్యత్ వర్తమాన కాలం అంటే ఏంటి? భూతకాలం అంటే జరిగిపోయింది, వర్తమాన కాలం అంటే జరుగుతున్నది, భవిష్యత్ కాలం అంటే జరగబోయేది. మనకి మూడు తెలియదు తెలుసా? జరిగిపోయిన కాలాన్ని మర్చిపోయినాం, జరుగుతున్న కాలం ఏమిటో తెలియదు, ఇక జరగబోయేది అసలే తెలియదు. అమ్మా తెలుసా నీకు ఏం జరుగుతుంది? ఏం తెలియదు. కానీ దేవునికి సమస్తము జరిగింది తెలుసు, జరగబోయేది తెలుసు, జరుగుతున్నది కూడా తెలుసు. కాబట్టి రెండవ మాట యేసు ప్రభు వారికి నీ పేరు తెలుసు, అలాగే నిన్ను చూస్తున్నాడన్న భయం నీకు ఉండాలి. రెండు మాటలు నేర్చుకున్నాం. మూడవది ఇక నేను నీ ఇంట ఉండవలసింది అన్నాడుగా, అన్నాడుగా జక్క ఎట్లా చేర్చుకున్నాడు, ఎట్లా చేర్చుకున్నాడు అక్క? సంతోషంతో యేసు ప్రభువు తన ఇంటికి ఆహ్వానించాడు, సంతోషంతో తన ఇంటికి ఆహ్వానించాడు. ఆహ్వానించినప్పుడు ఏం జరిగింది? యేసుక్రీస్తు ప్రభు వారు జక్క ఇంట్లోకి సమీపించుంటాడు. ఈ లోపుగా యేసు ప్రభుతో ఉన్న సమాజం అంతా, లేక ఆనాటి శాస్త్రులు పరిశీలు, లేక యేసు ప్రభు ద్వారా స్వస్థత పొందిన జన సమూహం అంతా యేసు ప్రభు దగ్గర కూర్చుని నిలబడి అంటున్నారు. ఏమంటున్నారు చదవండి, 7వచనం. అందరూ అది చూసి ఈయన అంటే ఎవరు? యేసు ప్రభు. ఈయన అనే ఆ మాటకాడు ఎవరు అంటే యేసు ప్రభు ఉన్నాడు. యేసు ప్రభుని అంటున్నారు, ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయవలనని చాలా సనుక్కున్నారు. ఈయనంటే యేసు ప్రభు, పాపి అయిన మనుషుడు అంటే జక్కయ్య, బస చేయటం అంటే ఈయన దగ్గర ఉండటానికి వచ్చాడు. ఏంటినా, ఈయన ఇన్ని బోధలు చేసి ఇన్ని అద్భుతాలు చేశాడు, ఇతను ఎవరో తెలియదా, ఈయన బతికేంటో తెలియదా అని జక్కయ్యను బట్టి యేసు క్రీస్తు ప్రభు వారిని తక్కువగా మాట్లాడుతున్నారు. అర్థమైందా? జక్కయ్యను బట్టి యేసు ప్రభు వారిని తక్కువగా మాట్లాడుతుంది సమాజం. ఈరోజు నీ నా జీవితంలో యేసు ప్రభు నిన్ను సొంత రక్షకునికి అంగీకరించావు, అర్థమైందా? నువ్వు మెరగాలకు వస్తూ ఎవరికి తెలియకుండా ఒళ్ళో పెట్టుకొచ్చావు అనుకో, ఆ సంగతి రైతుకు తెలిసింది అనుకో, ఏమంటాడు ఆయన ముందు? నిన్నేమండ ఒక్క మాట కూడా అండి, అబ్బో ఈ మందిరానికి కూడా లుబ్ధయ్యా, దొంగతనంగా మెరగాయలు కూడా ఏం దేవుడయ్యా అంటారా? ఆ బతుకు అవసరమా? చచ్చిపోయినది కూడా మేలు మనకు అంతకంటే. దేవునికి మహిమ పోయే పని ఏది కూడా నీ నా జీవితంలో జరగటానికి వీల్లేదు. దేవుడు మహిమపరచబడాలి. అందరూ మిరగాయలు తెచ్చుకుంటున్నారు వలల్లో పెట్టుకొని, నువ్వు తెచ్చుకోవట్లేదు. దీన్ని రైతు గమనించాడు, అందరు తెచ్చిపోతుంటే ఎక్క తెచ్చిపోలేదు ఏంటి అని ఆయనకు మనసులో ఆలోచన పడింది. ఒకవేళ ఎవరిని అడుగుంటాడు, ఆమె చెప్పింది అయ్యో ఆమె యేసు ప్రభుని అనుకుంది, ఆమె ఇట్టాటి అంటుకోదంటే బా ఇంత గొప్ప దేవుడు వాళ్ళ దేవుడు, నిజంగా యేసు ప్రభు నమ్ముకున్న అబద్ధ మాటలు దొంగతనం చేయడబ్బా, ఎంత మహిమపరచబడతాడు దేవుడు. దేవుని మహిమ దొంగిలించే పని నువ్వేది నీ నా జీవితంలో చేయకూడదు. అయితే తక్కువ చేసి మాట్లాడినప్పుడు జక్కయ్యకి ఎక్కలేని రోషం వచ్చింది. జక్కయ్యకి ఏమొచ్చింది? రోషం, ఒత్తి రోషం వస్తే సరిపోద్దా?
ఒట్టి రాసం ఉంటే సరిపోదు నీకు నాకు కూడా. జక్కయ్య జీవిత అనుభవాల నుంచి మన జీవితాన్ని పెట్టి చూసుకుందాం ఈ రోజు. అర్థమైందా? మొదటి మాట, జక్కయ్యకు నీ పేరు తెలుసు, నా పేరు కూడా. జక్కయ్య గారు సారీ, యేసు ప్రభు వారికి నీ పేరు తెలుసు, నా పేరు కూడా, జక్కయ్య పేరు కూడా తెలుసు. రెండవది, జక్కయ్యను యేసు ప్రభు చూశాడు. ఆయన చూసిన దేవుడు నిన్ను నన్ను కూడా చూస్తున్నాడు. మూడవది, యేసు ప్రభును తక్కువ చేసి మాట్లాడినప్పుడు జక్కయ్య నిలబడ్డాడని రాయబడాలి. నిలబడ్డాడనే మాటలో చాలా లోతైన అర్థము ఉంది. ఆయన నిలబడాలంటే ఏం చేయాలంటే, దేవునికి మహిమ రావాలంటే ఏం చేయాలంటే, ఆయన ఎక్కడ దప్పిపోయాడో అక్కడ దిద్దుకోవాలి. అర్థమైందా? ఎక్కడ దప్పిపోయాడో అక్కడ దిద్దుకోవాలి. ఎక్కడ దప్పిపోయాడు ఆయన? మొట్టమొదట డబ్బు విషయంలో తప్పిపోయాడు. ప్రభుత్వం వారు 100 రూపాయలు వసూలు చేయమంటే ఈయన 500 వసూలు చేశాడు. అర్థమైందా? నిరుపేదల యొక్క కడుపులు కొట్టాడు. ఆ సత్యం ఆయనకు అర్థమైంది. ఓహో, నన్ను బట్టి నా ప్రభువుకు అవమానము కలగకూడదు, నన్ను బట్టి నా దేవుణ్ణి తక్కువ చేసి మాట్లాడకూడదు. అయితే నేనేం చేయాలి? నేను ఎక్కడ తప్పిపోయానో అక్కడ ఎదుకోవాలి. అరే, మీరు నోరు మూయండి అన్నాడు అందరినీ. ఇదిగో ఆ అందరిలో ఒక ప్రకటన చేశాడు. నేను ఎవరి దగ్గర లేనను అయ్యా, మొదటి పాపి అయిన మనుషులతో బస్సు వెళ్ళని చాలా సనుకూరు. జక్కయ్య నిలవబడి, నిలవబడి అనే మాట జ్ఞాపకం పెట్టుకున్నా. నిలవబడి, ఇదిగో ప్రభువా ప్రభుతో అంటున్నాడు. ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకిచ్చుతున్నాను, నేను ఎవని యొద్ద అన్యాయముగా దేనినైనా తీసుకునిడలా అతనికి 4 అంతలు చెల్లిస్తాను. ఇదండి నిలబడటం. అమ్మ, దేవుని కొరకు నిలబడటం అంటే సామాన్యమైన పని కాదు. ఇంకా నిలబడటమే మనకు రాలా, ఇంకా నడవటం అసలు రాలే మీకు. అర్థమైందా? దేవుని కొరకు నిలబడటమే మనకు చేత కానప్పుడు ఇంకా నడవటం అసలు చేత కానట్టే. జక్కయ్య నిలబడి, ఇదిగో నేను ఎవరి యొద్దనైనా అన్యాయంగా తీసుకుంటే దానికి నేనేం చేస్తాను, 4 అంతలు చెల్లిస్తాను. అప్పుడు పెట్టెలు అవి లేవు, బ్యాంకులు లేవు, మర్చిపోయినా. అప్పుడు చిన్న చిన్న పెట్టెలు చేయించుకునేవాళ్ళు, ధనవంతులు కదా. ఇంతింతలావు తాళాలు ఉండేవి వాటికి. పూర్వపు మిద్దెలలో ఇంతలావు పెట్టె ఉంటుంది, మీరు చూసి ఉంటారు కదా. పాత పాత డబ్బులు ఉన్న వాళ్ళు అట్లా పెట్టుకుంటారు. జక్కయ్య పెట్టె తీసుకొచ్చి బయట వేసి ఉంటాడు. ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నాడు, అంత 4 అంతలు చెల్లించాడు. ఇంకా బీదలకు సగం ఇస్తానన్నాడుగా, మిగిలిన ఆస్తి అంతా బీదలకు పంచేశాడు. దీంట్లో 2 విషయాలు మనకు అర్థమవుతున్నాయి. ఏంటండి అయ్యి? ఒకటేమో పశ్చాత్తాపం, అంటే అన్యాయంగా తీసుకున్నాడు కాబట్టి దానికి 4 అంతలు చెల్లించి పశ్చాత్తాపడ్డాడు, అవునా కదా. రెండవది బీదలకు పంచటం. బీదలకు పంచటం ఆయన దాతృత్వం లేక ఆయన త్యాగశీలత కనపడతాడు. మనము ఉన్నాం, యేసుప్రభు నమ్ముకున్నాం, ఏ రోజైనా ఈ త్యాగం చేసాము అమ్మా, ఏ రోజైనా త్యాగం చేసామా. కమ్మలు మన సేవలకి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఎలా చుట్టేసుకున్నారు, ఎందుకు నీకై, ఏ రోజైనా వాటిని ఈ నాకెందుకు. మనం వెళ్ళబోయే పట్టణము అది పరిశుద్ధ పట్టణము, అది బంగారపు వీధులతో అలదారే పట్టణం. ఈ రోజు నీ సేవలకున్న బంగారం రేపు నీ పాదాల కిందకు వస్తుంది, వస్తుందా రాదా? బైబిల్లో మాటే చెబుతున్నాను, పరలోకంలో బంగారపు వీధులు ఉన్నాయని రాయబడింది. రేపు నువ్వు బంగారం మీద నడవబోతున్నావు, నీకు బంగారం మీద ఆశ ఉంది. ఒకవేళ ఆశ ఉంటే నువ్వు నిలబడ్డట్టేనా దేవుని కొరకు? మరి ఏ రోజైనా ఈ త్యాగం చేసేవా? ఏ రోజైనా చీ, ఇది నాకెందుకు, ఈ దేవుని సేవకు ఉపయోగపడాలి, దేవుడు నాకు ఇచ్చాడని. ఏ రోజైనా ఇది ఖర్చు పెట్టి నువ్వు దేవుని సేవ చేయన్నా అన్నావా? అనకపోతే ఇంకా ఆయన గురించి సరైన జ్ఞానం నీకు రాలేదనే గ్రహించు. ఇంకా మనిషి కుమారుడు నీ కొరకు చేసిన సిలువ బలియాగం ఇంకా అర్థం చేసుకోలేదని గ్రహించాలి ఈ రాత్రికాల సమయంలో. ఇక్కడ జక్కయ్య పశ్చాత్తాపం, జక్కయ్య యొక్క త్యాగం, ఈ రెండు మనకు కూడా ఉండాలి. అర్థమైందా? ప్రభు కొరకు త్యాగం చేసే గుణం, దేనినైనా త్యాగం చేసే గుణం. అట్లా చేయకపోతే గొప్ప ప్రమాదం అది. ఆది సంఘంలో అందరూ తమ యొక్క చర స్థిరాస్తులను నమ్మి శిష్యుల పాదాల దగ్గర నుంచి పెట్టారు. ఈ సందర్భాన్ని చూసిన ఒక కుటుంబం, అననీయ సప్పీర్ అనే ఇద్దరు భార్యాభర్తలు, అందరు ఇస్తుంటే మనమెందుకు కూడా ఇవ్వకూడదయ్యా అని చెప్పి పొలం అమ్మారు. 100,000 రూపాయలు పొలం అమ్మారు అనుకుందామంట. 100,000 రూపాయలకు పొలం అమ్మి ఇంటికి తీసుకొచ్చారు డబ్బులు భర్త. ఈ లోపుగా భార్య అని ఉంటుంది, అయ్యా 100,000 రూపాయలు నువ్వు తెచ్చి సేవకిస్తే
పిల్లలేమైపోవాలా, ఇంక పొలం కూడా లేదు కదా, ఎట్ట మనం బతుకని. అయితే ఏం చేద్దామే అని ఉంటాడు కదా ఆయన, 50,000 దాని బ్యాంకులు వేసుకుందాం అని ఉంటాం. అమ్మ అంతేనా, ఆడవాళ్ళు అట్లా సలహాలు భలే ఇస్తారు, ఇంక వాటికి పదవే లేదు. భార్య మాట విన్నాడు, 50,000 దాపెట్టుకున్నాడు, 50,000 తీసుకుపోయి మందిరంలో సేవకుడికి ఇచ్చి, అయ్యా నేను 50,000 పొలం అమ్మానయ్యా అని అబద్ధం అంట. అమ్మ అర్థమైందా, 50,000 అమ్మానయ్యా అన్న, వెంటనే చచ్చిపోయాడు, వెంటనే చచ్చిపోయాడు. ఈలోపు అక్క వచ్చింది, దాచిపెట్టమని చెప్పింది అక్క. ఎవరి కోసం దాచిపెట్టమన్నది? పిల్లల కోసం దాచిపెట్టాలి. అక్క కూడా వచ్చి మందిరంలోకి వచ్చేసరికి, అక్క మీరు ఎంతకు పొలం అమ్మారు అక్క అని అడిగాడు పేతుడు. నా భర్త చెప్పాడు కదా అయ్యా, చెప్పాడులే అమ్మా నువ్వు చెప్పు అంటే, 50,000 వెంటనే ఆమె కూడా చచ్చిపోయింది. పిల్లలు ఏమయ్యారు? ఇప్పుడు ఏమయ్యారు అక్క? అనాథులయ్యారు. ఏ పిల్లల కోసమైతే డబ్బు దాపెట్టిందో, ఏ పిల్లల కోసమైతే దేవుని సన్నిధిలో అబద్ధమాడిందో, ఆ పిల్లలు ఈరోజు తల్లిదండ్రులు లేని అనాథులు. ఇట్లానే ఉంటుందండి, మానవ తెలివితేటలతో ఆలోచిస్తే, దేవుడినే మోసగించాలని ఆలోచన చేస్తే నీ జీవితం నా జీవితం కూడా ఇంతే. వద్దు, సత్యం మాట్లాడు. సావకుడితో మాట్లాడేటప్పుడు సత్యమే మాట్లాడాలి. కడుపులో ఒకటి, నోట్లో ఒకటి పెట్టుకొని ఎప్పుడు మాట్లాడకూడదు, అది వేషధారణ. దేవుని సేవకుడు అంటే దేవుని ప్రతినిధి. దేవుని కాన్రాడు, దేవుని సేవకుడు నీకు కానొస్తాడు. అమ్మ అర్థమైందా? సేవకుడికి లోబడకపోతే, సేవకుడిని గౌరవించకపోతే నువ్వు దేవుని గౌరవించలేవు. ఇక్కడ నేర్చుకోవాలి నువ్వు దేవుడికి ఎట్ట లోబడాలో అని. నా చిన్న జీవిత అనుభవంలో నాకు ఒక అక్క ఉంది గంజోరిపల్లిలో, చాలా దూరం 30 కిలోమీటర్లు ఉంటుంది. ప్రతి ఆదివారం వస్తుంది ఆమె, నేను ఏదైనా చెబితే ఖచ్చితంగా చేస్తుంది అంతే. ఇక అది ఏంటి అని ఆలోచించదు, ఖచ్చితంగా చేస్తుంది. మనము దేవునికి లోబడటం నేర్చుకోవాలి. ఇక్కడ మనము ఈ రెండు లక్షణాలు, ఒకటి పశ్చాత్తాపం. మనం ఎక్కడైనా తప్పు చేస్తే అక్కడికి వెళ్ళి పశ్చాత్తాపం. ఎవరైనా కొట్టావు, ఎవరైనా తిట్టావు అనుకో అమ్మా, తిట్టిన తర్వాత వాళ్ళ బంధువులందరికీ చెప్పొస్తున్నావు, నేను అనవసరంగా తిట్టాను, నన్ను క్షమించుమను అని వాళ్ళ బంధువులందరికీ చెప్పొచ్చు. చెప్పొచ్చావా లేదా అనుకుందాం. మరి అటు చెప్పొచ్చావు సరేలే అన్నారు బంధువులందరూ, కానీ తిట్టించుకున్నాను మాత్రం నీ మీద కోపంతోనే ఉంది. అప్పుడు నీకు క్షమాపణ వచ్చినట్టేనా అక్క? రావాలంటే ఏం చేయాలి? నువ్వు ఎవరినైతే తిట్టావో, ఎవరినైతే దూషించావో, ఆమె దగ్గరికి వెళ్ళి అక్క అనవసరమైన నోరు జారాను, నన్ను క్షమించక్క అంటే అప్పుడు ఏమవుతుంది? నీకు క్షమాపణ దొరుకుతుంది. అలాగే జక్కయ్య జీవితంలో మనం ఈ రెండు నేర్చుకోవాలి. ఆయన ఎక్కడైతే అన్యాయంగా సంపాదించాడో వాళ్ళకు 4 అంతలు చెల్లించాడు, ఇంకా ఉన్న డబ్బులు ఏం చేశాడు? పేదలకు పంచాడు. జక్కయ్య భార్య కూడా అంటుంది, ఏమంటుంది, ఏమయ్యా నీకేం పిచ్చి పట్టిందా, ఏ శుభ్రగుం చూడాలనుకొని పోయావు, వస్తా ఆయన్ని ఇంటికి తీసుకొచ్చావు, తీసుకొస్తే తీసుకొచ్చావు బాగానే ఉంది, మంచిగా అన్నం వండి పెడదాం అందరికి, మరి ఇదేంటయ్యా ఉన్న డబ్బంతా పేదలకు పంచి మిగిలిందంతా అన్యాయంగా తీసుకొని ఇస్తే నేను నా పిల్లలు ఏం కావాలయ్యా అంటదా లేదా అమ్మా అనంటదా లేదా? ఒకవేళ అలా అని ఉంటే జక్కయ్య అని ఉంటాడు, ఊరుకో సర్వసంపదలు గాని బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు క్రీస్తులోనే ఉన్నాయి, యేసు ప్రభు సంపదలు గాని. అమ్మా చిన్న ఉపమానం చెప్తాడు, ఒక రాజు ఏం చేశాడంటే వృద్ధాప్యంలోకి వచ్చాడు, తన రాజ్యానికి వారసులు లేదు, ఒక చిన్న పరీక్ష పెట్టాడు. జ్ఞానవంతుడు ఎవడో వాడికి రాజ్యాన్ని అప్పగించాలని చిన్న పరీక్ష పెట్టాడు. ఊర్లో దండూరు వేయించాడు, వేయించి ఈరోజు ఎవరికి ఏ వస్తువు కావాలన్నా నేను ఇస్తా, ఉచితంగా ఇస్తానని చెప్పి దండూరు వేయించాడు. ఇక అన్ని పెట్టాడు, ఒక పక్క గుడ్డలు, ఒక పక్క వస్తువులు, ఒక పక్క వాహనాలు, బంగారం, వెండి అన్ని పెట్టాడు. అన్ని పెట్టి ఎవరికి కావాల్సిన తీసుకుపోవచ్చు అని ఆయన ఒక సింహాసనం వేసుకొని కూర్చున్నాడు. అమ్మా ఊరకు వస్తుందంటే ఊరంతా, ఊరకు వచ్చేదంటే ఊరుకుంటారా? ఊరంతా తరలి వచ్చారు, ఆడికి తరలి వచ్చారు. అన్ని బల్లాల మీద పెడితే ఒక్కొక్కళ్ళు వచ్చి ఒక్కొక్కటి తీసుకొని వెళ్ళిపోతా ఉన్నారు. ఆ ఊరోళ్ళందా వెళ్ళిపోతా ఉంటే ఒకటి మాత్రం చేతులు కట్టుకుని నిలబడే ఉన్నాడు. వాడు ఏమి తీసుకోలేదు. రాజుకు ఆశ్చర్యం వేసింది, ఏమి రాదు ఏం తీసుకోలేదు అని అన్నాడు. ఆ ఉరుకుతో పోయి రాజును వాటేసుకొని, అయ్యా నువ్వే కావాలా, ఒరే నేనేం చేసుకుంటావు, రాదుగా వెండి బంగారం అన్నీ ఉన్నాయి తీసుకుపో అంటే అవన్నీ నాకొద్దు, నాకు నువ్వే కావాలన్నా. అర్థమైందా? అయ్యా నేను ఎందుకు రా, నన్నేం చేసుకుంటావు అంటే, అయ్యా నువ్వు నాతో ఉంటే అవన్నీ నాయే కదా,
అయన్నీ నా యువతే అబ్బా వాడు తెలివికి మెచ్చుకొని ఏం చేశాడు వాడిని రాజుగా చేశాడు అర్థమైందా ఈ రోజు మనుషులు ఎట్లా అయ్యారంటే దేవుడిచ్చే ఆశీర్వాదాలు కావాలి దేవుడిచ్చే స్వస్థత కావాలి దేవుడిచ్చే మేలు పొందాలి గాని దేవుడు మాకు ఉందయ్యా ఏమ్మా ఇట్లాంటి కుయుక్తి పనులు చేయకూడదు మనం జక్కయ్య అలా చేయలేదు ఈయన సర్వ సంపదల గని బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయనే ఆయనే ఉంటే ఇక అన్ని నాతో ఉంటాయి అన్నాడు ఆయన పాదాల మీద ఇది నిలబడటం అర్థమైందా నిలబడుట నేర్చుకుంటే దేవుని కొరకు నడక నీకు నేర్పుతాడు ఆయన పిల్లోడు లేచి నిలబడితే తండ్రి చేయబడుతుంది వాడు లేకుండా చేయబడుతుంటాడా అమ్మా ఈ రోజు నువ్వు కూడా నడక నడవాలి దేవుని కొరకు నడవాలంటే నువ్వు ముందు నిలబడాలి నువ్వు నిలబడాలంటే దేవుడిని చేయబట్టుకోవాలంటే దేవుని ఆత్మ నీలోకి ఎప్పుడు వస్తుంది దేవుని ఆత్మ జక్కయ్య వలె దేవుడు నన్ను చూస్తుండగా భయంతో బతుకు జక్కయ్య వలె జక్కయ్య యేసు ప్రభుకు నా పేరు తెలుసని గ్రహించాడు అలాగే ఆ లోక రక్షకుడైన యేసు ప్రభు వారు జక్కయ్య ఇంటికి వచ్చినప్పుడు సంతోషంతో చేర్చుకున్నాడు అలాగే దేవుని తక్కువ చేసి మాట్లాడినప్పుడు జక్కయ్యని బట్టి యేసు ప్రభుకు మరి అవమానం వచ్చినప్పుడు అక్కడ జక్కయ్య నిలవబడి అక్కడ దిద్దుకున్నాడు అర్థమైందా ఈరోజు దేవుని నిన్ను బట్టి మహిమపరచబడాలంటే నీ ద్వారా దేవునికి మహిమ రావాలంటే నువ్వు కూడా ఏం చేయాలి నిలబడాలి నిలబడాలి మీకు చిన్న మాట చెప్తాను నిలబడటంలో ఏంటంటే అందరూ మిరగాయలు తెచ్చుకుంటున్నారు నువ్వు తెచ్చుకోబాకు అదే నిలబడటం అక్క మీకు అర్థమయ్యే భాష అందరూ రైతులు తెలియకుండా తెచ్చుకుంటున్నారు అందరూ రైతులు తెచ్చుకుంటున్నారు నువ్వు తెచ్చుకోవద్దు అదే నిలబడటం అందరూ ఒక ఆమెకు వస్తామన్నారు పనికి ఇంకొక ఆమె వచ్చి 300 కూలన్నది అందరు ఇట మళ్ళారు కానీ నువ్వు మల్లబాకు అదే నిలబడటం అంటే అర్థమైందా నువ్వు ఎవరికైతే మాట చెప్పే వాళ్ళకే పనికెళ్ళు తన్ని బట్టి దేవుని నామానికి మహిమ దేవుడు నీ ద్వారా మహిమపరచబడతాడు ఇంకా అన్ని విషయాల్లో అన్ని విషయాల్లో అందరూ పండుగ చేస్తున్నారు నువ్వు చేయబాకు అందరూ మంచి రోజులు చూస్తున్నారు నువ్వు చూడబాకు ఇదే నిలబడటం అంటే దేవుని కొరకు నిలబడటం అంటే ఇదే మా జక్కయ్య నిలబడ్డాడు తర్వాత జక్కయ్య ఏమని పిలువబడ్డాడు ఇతడు కూడా అబ్రహాము కుమారుడే జక్కయ్య అనే పేరు ఏమైపోయింది కొట్టుకుపోయింది జక్కయ్య అనే పేరు కొట్టుకుపోయింది అబ్రహాము కుమారుడిగా పిలువబడ్డాడు జక్కయ్య బ్రతుకు మారింది జక్కయ్య జీవితం మారింది జక్కయ్యకు సంతోషం వచ్చింది శాంతి సమాధానాలు దొరికినాయి వాటన్నిటికి కారణం ఏంటంటే జక్కయ్య ప్రభు కొరకు నిలబడ్డాడు ఈరోజు నువ్వు నిలబడగలవా అక్క ఇన్ని మాటలు చెప్పాను కదా కొన్నైనా నీ జీవితంలో పాటించి యేసు ప్రభుని హృదయంలోనికి ఆహ్వానించి ఆయన మహిమ కొరకు జీవించినట్లయితే అమ్మా ఆయన నీతో ఉండటానికి ఇష్టపడుతున్నాడు ఆయన నీ చేయబట్టుకోవడానికి ఇష్టపడుతున్నాడు ఒకవేళ ఈట్లో ఎక్కడైనా తప్పిపోతే ఎక్కడైనా నువ్వు పడిపోయి ఉంటే ఎక్కడైనా నువ్వు అవిధేయత చూపించుంటే ఇప్పుడే ఉన్న పాటు నా యేసు ప్రభువా నా పాపము క్షమించు నాకు నేను నీ కొరకు నిలబడే ధైర్యం నాకు దయచేయి అవునయ్యా ఇదిగో ఈ అబద్ధం అని అవునయ్యా ఇదిగో తప్పిపోయాను ఇదిగో వాక్యం వినకూడదు నేను చేశానయ్యా అని ఈరోజు నువ్వు ప్రభు సన్నిధిని ఒప్పుకుంటే ప్రభు నిన్ను క్షమిస్తాడు అక్క ప్రభు నిన్ను క్షమిస్తాడు ప్రభుని క్షమించడమే కాదు ఆయన నీ హృదయంలోనికి వస్తాడు నీ గృహంలోకి వస్తాడు నిన్ను ఆశీర్వదిస్తాడు అందుకే దేవుడు నీ కొరకు నా కొరకు ఆ పరలోకాన్ని విడిచి దివ్య మహిమను ఉన్నత ఆ సింహాసనాన్ని విడిచి మనుష్యుడిగా ఈ లోకానికి వచ్చాడు దాసుని స్వరూపం ధరించాడు కాళ్ళ చేతులకు మేకుల గాయాలు నిలువుకొయ్యకు అడ్డకొయ్యకు భూమి ఆకాశాలకు మధ్యన వేలాడమే పడ్డాడు పక్కలో బల్లెంతో పొడిస్తే కేక వేశాడు తలపై ముళ్ళ కిరీటం పెట్టి కొడితే ముళ్ళన్నీ మెదడులోకి దిగిపోయాయి కారణం ఏంటంటే నువ్వు నేను చేసిన చెడు తలంపులే నువ్వు నేను చేసిన పాపపు మార్గాలేని కళ్ళకు మేకులుగా మారి ఈరోజు మరలా నువ్వు అవిధేయత చూపి మరలా నువ్వు దేవుని నామానికి మహిమ తగ్గిస్తే నువ్వు బాహాటముగా సెలవు వేసిన వ్యక్తి పోతావు యేసు ప్రభువారు నిన్ను ప్రేమించి నీకోసం ప్రాణం పెట్టాడు నీకోసం అవమానాన్ని నిర్లక్ష్యపెట్టి సిలువ శ్రమలను సహించాడు ఈరోజు యేసు ప్రభుని నువ్వు సొంత రక్షకునిగా కలిగి ఆయన నిన్ను చూస్తున్నాడు భయంతో బతుకుదా నీ పేరని తెలుస్తున్న భయంతో బతుకుదా జక్కయ్య వలె యేసు ప్రభుని మన ఇంట్లోకి మన హృదయంలోకి ఆహ్వానిద్దాం చేర్చుకుందాం చేర్చుకున్న మనం నిలబడదాం దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక ఆమేన్.